నా పేరు ప్రతాప్ నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను నేను ట్రైన్లో బయలుదేరేటప్పుడు ఫేస్బుక్ ద్వారా కనుక్కున్నాను ఇది ఏవిఎస్ హాస్పత్రల్ అని అయితే అక్కడ కనుక్కొని ఇమీడియట్లీ నేను ఏవిఎస్ హాస్పత్రల్కి కాల్ చేశాను ఎక్కడ ఉంది ఏం సంగతి అంటే ఇట్లా బంజారా హిల్స్లో ఉంది టీవీ ఫైవ్ స్టూడియో ఆపోజిట్లో ఉందని చెప్పారు సరే మళ్ళీ నాకు అపార్ట్మెంట్ ఇస్తారంటే ఇస్తాం సార్ అని చెప్పారు మూడు రోజులల్లో ఫ్రైడే రోజు అపార్ట్మెంట్ ఇచ్చారు అపార్ట్మెంట్ తీసుకొని నేను సార్ని కలవడం జరిగింది సార్ని కలిసినాక సార్ చెక్ చేసి నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు సరే సార్ మళ్ళీ ఎప్పటి వరకు రావాలంటే మీరు ఆపరేషన్ ఎప్పుడంటే అప్పుడు చేపిస్తామని చెప్పారు ఒక త్రీ డేస్ టైం తీసుకొని నేను వచ్చి ఆపరేషన్ చేసుకున్నాను ఇప్పుడు నాకు ఆపరేషన్ వన్ డేలో అయిపోయింది నెక్స్ట్ డే ఇంటికి పంపించేశారు ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది నాకు జర్రా కొద్దిగా ప్రాబ్లం ఉన్న వల్ల డ్రెస్సింగ్ వచ్చాను ఈ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది నేను ట్రీట్మెంట్ చేసుకున్నాక కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పాను మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ కూడా జర ప్రాబ్లం ఉంటే రాయచూర్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకున్నారు వాళ్ళు లాక్డౌన్లో వచ్చారు లాక్డౌన్లో నేను వాళ్ళని తీసుకొచ్చి ఆపరేషన్ చేపించి మళ్ళీ పంపించాను వాళ్ళు కూడా చాలా బాగుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను కూడా ఫేస్బుక్ ద్వారా మా ఫ్రెండ్స్కు కొంతమంది ప్రాబ్లం ఉంది వాళ్ళకు కూడా చెప్తున్నాను ఒకసారి వెళ్ళి రాజేష్ సార్ని కలవండి అని చెప్తున్నాను రాజగోపాల సార్ని కలివస్తే మీకు దాని సొల్యూషన్ ఇస్తారని చెప్తున్నాను వాళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు సార్ని నాకు ఓకే సార్ ఇప్పటివరకు చాలా బాగుంది టెన్ డేస్కి ఒకసారి రమ్మన్నారు టెన్ డేస్కి ఒకసారి వచ్చాం టెన్ డేస్ తర్వాత కట్టు మార్చారు మళ్ళీ టెన్ డేస్కి వచ్చా ఇంకా ఇప్పటి నుంచి నాకు ఇప్పుడు దాకా ఎలాంటి పుండు రాలేదు ఎలాంటి గాయం లేదు చాలా బాగా చూశారు చాలా గౌరవంగా మాట్లాడారు రాగానే ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే రాగానే ఏం లేదండి స్కానింగ్ చేయంగానే ఓన్లీ టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్లో కొన్ని ఇండిషన్ చేస్తారు ఆ ఇండిషన్ మనం సెట్ అయ్యాలి అని చూస్తారు లోపలికి ఒక ఉదయాన్నే అక్కడి నుంచి రాంగానే ఉదయాన్నే పొడగడుపున బ్రష్ చేసి రావాలి వాటర్ తాగకూడదు డాక్టర్ గారు చెప్పినంతసేపు కనుషన్ దాకా డాక్టర్ గారు రూమ్లో ఉండాలి డాక్టర్ గారు రూమ్లో తర్వాత వాళ్ళ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తారు ఆపరేషన్ థియేటర్లో మనం అలాగే ఉండాలి ఎలాంటి నీళ్లు కానీ ఎలాంటి ఆహారం తినకూడదు సర్జరీ అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అయిపోగానే సార్ని అడిగాను కానులు ఎప్పిగుందా అంటే కాన్లు ఎప్పిగుంది సార్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళాలని ఉందా ఇక్కడ ఉండాలన్నారని బాబు అన్నారు సార్ ఇంటికి వెళ్ళాలన్నారంటే ఇంటికి వెళ్ళాలనుకుంటే రెండో స్టేర్ నుంచి కిందకు దిగు మెట్ల మీద నుంచి నువ్వు ఇంటికి ఎమ్మటే వెళ్ళిపోవచ్చు లేదు నేను ఒక రెండు గంటలు ఆగి వెళ్తానంటే ట్యాచురల్గా నెట్టుకొని వెళ్తారు అన్నారు లేదు సార్ నేను ఇంటికి వెళ్తాను అన్నాను సారు స్టాప్ నా పక్కన చేయేసి నన్ను రెండో స్టేర్ దింపారు ఈ అమ్మటే నేను హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోయాను ఆపరేషన్ చేసిన తర్వాత నాకు ఎలాంటి నొప్పి లేదు ఎలాంటి బాధ లేదు అంత ముందో దొరదగా నైట్ పనుకుంటే కాలు తిమ్మిరిగా మంటగా కాలు కాలుస్తే గాయం ఎలా మంట ఉండి అలా మంటగా ఉండిద్ది ఎన్ని టాబ్లెట్స్ టాబ్లెట్లు వేసినా పని చేయలేదు ఓన్లీ ఒక సర్జరీతో లేజర్ సర్జరీతోనే అవిస్ హాస్పిటల్లోనే సెట్ అయింది ఏవిస్ హాస్పిటల్